మాటల్లో శక్తి ఉంటుంది. మరి చాలా చక్కగా పెళ్లి కుమార్తె అమ్మ రాజమణి వర్క్స్ ఉమన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ హస్బెండ్. మరి నవ్వాలి నియం ఏహే లక్ష్మి నియం అమృత వర్తి నయనయోహో అసా వస్యాహ వంశి బహుళ చందన రథ అయం బాహు. అంటే శిశుల భక్తుడు కిమస్యా ప్రేరయతి పరమసత్యత్తు విరహ. అంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు నవ్వాలి నవ్వాలి. ఎలా ఉన్నావంటే ఈ రాజకుమారుడు పెద్ద కుమారుడు ఆయన పేరు సుధీర్. సుధీర్ అంటే అటువంటిదే స్థిరమైనటువంటి వాడు ధీరుడు వీరుడు. ఎందుకో తెలుసా? నిన్ను జయించాడు, నిన్ను దోచుకున్నాడు, అందువల్ల ఇప్పుడు నవ్వుతున్నావు. ఇప్పుడు నవ్వుతున్నావు. నీ అందమైనటువంటి చిరునవ్వు ఆ ఇంట్లో దీపంగా ఉండాలి. అందుకే నువ్వు సౌందర్యానికి ప్రతీకగా ఉన్నావు. అంత మాత్రమే కాకుండా అయం బాహు కంటే శిశురమత్సులో మౌక్తిక సరఫ్ అన్నారు. అంటే నీవు అతన్ని చూసినప్పుడు నీవు అతనికి మౌక్తిక సరాన్ని మెడలో సాచిన విధంగా ఉంటావు. నీ బాహు అంటే నీ బాహు లతికలు అవి ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది. అన్నీ బాగున్నాయి నీలో, ఒకటే బాగాలేదు. ఏంటో తెలుసా? నీవు కానీ దూరంగా ఉంటాను భరించలేదు. కిమస్యానా ప్రేయోయతి పరమ సఖ్యత్తు విరహ. ఈ విరహాన్ని భరించలేడు కాబట్టి ఇప్పుడు సరసంగానే ఉండాలి, దూరంగా ఉంటూ దేవుడు మిమ్మల్ని బహుగా తీర్చడు కాక. మరి చివరిగా అందరూ అయిపోయారు. ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సుధీర్ అనేటువంటి నామధీయం కలిగినటువంటి ఈ బావు మరి రాజమణి నువ్వు మణి దీపంగా వెలిగిపోవాలి, మణిహారంగా ఉండాలి, యజ్ఞమానంగా వెళ్ళిపోవాలి. మీ ద్వారా ఈ కుటుంబం నిరాగమానమై ప్రణు చాలా ప్రఖ్యాతి చెందాలి. సమయంలో రెవరెండ్ పాత సుబ్బారావు గారు మరి తాతగారు శాంసన్ గారు అంటే మా తాతగారు వర్క్ అవుతారు మరి ఆదంతిలో చాలా బలంగా ఉందని ఇప్పటికీ వ్యాపారం చేస్తుంటారు. వారిని సత్కరించాలి అనేటువంటి చాలా గొప్ప ఇందాక నుంచి ఆయన ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారిని ఆ సమయాన్ని ఇస్తున్నారు. చెప్తున్నానండి సంశం గారు ఎప్పటి నుంచి కాదు, నేను తాకే గుడ్డలో 1953 సంవత్సరంలో సేవ చేసినప్పటి నుంచి కూడా సంశం గారు పుల్లపు గారు మనం ఎంతో ఆదరించారండి. అలాగే బిడ్డలు దేవుని యొక్క కురుంపటి అభివృద్ధిలోకి వచ్చారు. కుమార్తెలు కుమారులు కూడా దాంట్లో కూడా ఉన్నారని తెలుస్తున్నాం. నాకు వారిని సన్మానం చేయాలని ఆశ కలిగింది. కనుక మరి జ్ఞాన ప్రకాశం గారు అలాగే ఆలయ గారు ఇంకా పెద్దల దగ్గరికి వచ్చినట్లయితే వారికి సన్మానం చేద్దాం. అయ్యా ప్రేమానంద్ గారు రండి అందరూ కూడా. Thank you.
వారిని సన్మానిస్తున్నారు. సంశం గారిని బుల్లప్ప గారిని ఇంతకంటే భాగ్యం మరొకటి లేదు అని నేను సంతోషిస్తున్నాను. మరి అలాగే తాతయ్య గారితో సమ్మానంలో మేము ఎంతగా సంతోషించాం. దయచేసి మీరు ఎంత తల్లినట్టే వారి వృద్ధాశ్రమంలో వాక్యం నెరవేర్చు ప్రకారం వారు ఎంతో ఘనమైన సంతోషం అనుభవించారు. సమ్మానం ద్వారా కాదు, అనేక రీతి వారు ఆనందపడ్డారు. ఒక చక్కని గీతం ఉంది, దేవుడు ఆలోచిస్తారు మేరీ గారు.